నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఋషి లేడీతో శృంగారం చేస్తే రాముడు పుట్టాడు రామాయణంలోని ఈ రహస్యాన్ని వింటే కంగు తింటారు రాముని జననం ఎలా జరిగింది లేడీ కడుపున పుట్టిన శృంగుడు అసలు రాముడికి ఏమవుతాడు శృంగిని నుదుటిన కొమ్ము ఎందుకు వచ్చింది దశరథని కూతురు కూడా ఉందాం ఇలాంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం రాముని గురించి తెలిపే రామాయణం గురించి తెలియని వారు ఉండరు అయితే రామాయణం మనకు రాముని పుట్టుక నుంచి మాత్రమే తెలుసు అంతకు ముందు జరిగిన విషయాల గురించి చాలా తక్కువే తెలుసు అనుకోవాలి రాముడు దసరనికి నలభై వయసులో పుట్టాడు దశరథునికి అంతకు ముందు ఒక కూతురు ఉంది ఆమె పేరు శాంత ఆ శాంతను అంగ రాజ్యాధిపతి దత్తత ఇచ్చాడు రోమపాద దశరథుడు ఇద్దరు చిరకాల మిత్రుడు ఒకరోజు రోమపాద దశరథుడు రాజ్యానికి వచ్చి అతని అంతఃపురంలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు అంతలో అక్కడికి ఆడుకోవడానికి దశరథుని కూతురు శాంత వచ్చింది శాంతను చూసి తనకు ఇలాంటి కూతురు కావాలని తన మిత్రుడైన దశరథునికి తెలిపాడు దశరథుడు తన మిత్రుని కోరికలు పెద్ద మనసుతో అంగీకరించి తన కూతురు శాంతని రోమపాదుడికి దత్తత ఇచ్చాడు అలా శాంత అగ్ర రాజ్యానికి చేరింది దీనిలో ఒక పక్కన పెడితే మరో కథలో కశ్యపుడు ఒకనాడు సరస్సులో స్నానం చేస్తూ ఉంటాడు అక్కడికి వచ్చినటువంటి ఊర్వశిని చూసి కామోద్రేకానికి గురై గురయ్యి అదే సరోవరంలో వీర్యాన్ని విడిచిపెడతాడు తర్వాత అతను తన దారిని తను వెళ్ళిపోతాడు దాహంతో ఉన్న ఒక జింక ఆ సరోవరానికి నీళ్లు తాగడానికి వస్తుంది అయితే నీటితో పాటు కశ్యపుని యొక్క వీర్యాన్ని కూడా తాగేస్తుంది ఆ జింక పూర్వజన్మలో అప్సరస బ్రహ్మశాపం వల్ల జింకగా మారింది కశ్యపుని యొక్క వీర్యం వల్ల ఆ జింకకు ఒక కుమారుడు జన్మించాడు జింక కడుపున జన్మించడం వల్ల అతనికి నుదుటిపైన ఒక కొమ్ము వస్తుంది కశ్యపుని యొక్క వీర్యం ప్రభావం వల్ల అతను అతి సుందరాంగుడిగా జన్మించాడు అప్పటి నుంచి అతనికి ఋష్య శృంగుడు అని పేరు వచ్చింది విభన్న మహర్షి ఆశ్రమంలో విద్యాబుద్ధులు నేర్చుకుంటూ ఉంటాడు కానీ అతనికి శ్రీ అంటే తెలియకుండా పెంచాడు ఆశ్రమంలో ఋష శృంగుడు రాజ్యంలో శాంత వారి వారి జీవితాలను కొనసాగిస్తూ ఉంటారు కొంతకాలం గడిచిన తర్వాత అంగరాజ్యంలో వర్షాలు అనేవి లేకుండా పోయాయి ఏమి చేయాలో అర్థం కాక రోమపాదుడు బాధపడుతూ ఉంటాడు తన రాజ్యంలో ఉన్న పండితులు శ్రీ అంటే తెలియని బ్రహ్మచర్యంతో ఉన్నటువంటి ఋషశృంగుడు వచ్చినట్లయితే వర్షాలు కురుస్తాయని చెప్తారు ఆయన వచ్చి ఇక్కడ యజ్ఞం చేస్తే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది అని చెప్పారు కానీ ఆయనని తీసుకురావడం కోసం రోమపాదుడు ఒక వేస్య అని పంపించాడు ఆ వేశ్య కూడా మహర్షి అనుకుని ఋష్యశృంగుడు ఆమెతో మాట్లాడడం ప్రారంభించాడు విభాండక మార్చి రాకముందే వేస్య ఆ ఋషశృంగుడిని తీసుకుని రాజ్యానికి వచ్చింది అతని రాకతో వర్షాలు మొదలయ్యాయి రోమపాదుడు ఋషశృంగుడి దగ్గరికి వెళ్ళి మీరు ఈ రాజ్యంలోనే ఉండాలి అని కోరాడు మీరు చేసిన సహాయానికి బదులుగా నా దత్తపుత్రిక అయినటువంటి శాంతను మీకు ఇచ్చి వివాహం చేస్తానని చెప్తాడు అలానే వివాహం చేశాడు కొంతకాలం తర్వాత దశరథుడు కొడుకులు కావాలి అని కోరుకోగా వశిష్ఠుడు ఋష్యశృంగుని సమక్షంలో పుత్ర కామేష్ఠి యాగం జరిపించమని చెప్తాడు అలానే దశరథుడు ఋష్యశృంగుని సమక్షంలో పుత్ర కామేష్ఠి యాగం జరిపిస్తాడు ఆ యాగ ఫలితంగానే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు జన్మిస్తారు ఇలా రాముని యొక్క జననానికి ఋష్యశృంగుడు కూడా కారణమయ్యాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి